నేపథ్యంలో పేదలకు నిత్యావసర సరుకులు ఇచ్చి ఆదుకున్న మహేశ్వరం నియోజకవర్గం బీజేపీ పార్టీ ఇన్ఛార్జ్ అందెల శ్రీరాములు యాదవ్ బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ లోని 1500 మంది పేదలకు బీజేపీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు చేతుల మీదుగా నిత్యావసర సరుకులను పంపిణీ చేసిన అందెల శ్రీరాములు యాదవ్ కష్టకాలంలో ఆదుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపిన పేదలు కార్పొరేషన్లో పెద్ద ఎత్తున ఈ కూరగాయల పంపిణీ అదే విధంగా బియ్యము ఈ కార్పొరేషన్లో ఇంతకుముందు ఒక 3 సార్లు పంపిణీ జరగదండి 10,000 వరకు ఇప్పటివరకు పంపిణీ జరిగింది అదే విధంగా ప్రతి దగ్గర కార్పొరేటర్ ఉన్న దగ్గర ప్రతి కార్పొరేటర్ ఇవ్వడం జరిగింది కార్పొరేటర్ లేని తన ప్రాధాన్యత మాది లేని దగ్గర ఈరోజు ఒక 5,000 మంది వరకు ఈ కిట్లు తయారు చేసి మరొకసారి ప్రతి ఒక్కరికి అందజేయడం జరిగింది భారతీయ జన ఇక్కడ బడంపేట్ కార్పొరేషన్లో ఒక 4 స్లమ్ములు తీసుకొని ఆ స్లమ్ములకు ఒక 4,000 నుంచి 5,000 కిట్ల వరకు తయారు చేసి ఈరోజు పంపించడం జరుగుతుంది ఇంతకుముందు ఒక 10,000 కిట్ల వరకు ఈ బడంపేట్ కార్పొరేషన్ ఏరియాలో కార్పొరేటర్లు పెద్ద ఎత్తున జరిపారు అదే విధంగా నరేంద్ర మోడీ పిలుపు మేరకు ప్రతి కార్యకర్త 5 చొప్పున పంపిణీ చేయాలంటే భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త 5 చొప్పున పంచడం జరిగింది ఇంత పెద్ద ఎత్తున కార్యకర్తలు ముందు స్పందించి జరిపినందుకు ప్రతి ఒక్క కార్యకర్తకు అభినందనలు తెలుపుతూ అదేవిధంగా మహేశ్వరం కానీ కందుకూరు కానీ తుగ్గూడ కానీ మీర్పేట కానీ సరూనూర్ ఆర్కేపురంలో బీజేపీ కార్యకర్తలు వాళ్ళ వంతు సాయము అందేయడము శుభ సంతోష విషయము ఎందుకంటే కార్యకర్తలు ఈ కరోనా మహమ్మారిలో ఇంత పెద్దగా కరోనా మహమ్మారి ఉన్నా కానీ దాన్ని సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ప్రతి కార్యకర్త కూలీలకు వాన కూలీలకు అదేవిధంగా రాజస్థాను గుజరాతు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి సాయం మా వంతు సాయం అందడం జరుగుతుంది ఇదే విధంగా నిత్యం జరుపుతూ పోతుంటాము ఇదే విధంగా ఇంకొక విషయం మొన్న వడగండ్ల వాన వచ్చి మొన్న ఒడ్లు రాలిపోయి మామిడికాయలు రాలిపోయి రైతులు చాలా ఇబ్బందులు అవ్వరు గరికపాటి మోహన్ రావు ఎంపీ గారి బృందంలో మనం పర్యటించడం జరిగింది అదేవిధంగా మేము గవర్నమెంట్ను ఇక్కడున్న లోకల్ మినిస్టర్ గారిని అడుగుతున్నాము దీని మీద మీరు స్పందించి మీరు ఒక్కసారి ఈ రైతులను ఆదుకోవాలని మేము వాళ్ళని ఒకసారి మనవి చేస్తున్నాము మొన్న బండి సంజీవ గారు దీక్ష చేశారు ఆ దీక్ష మీద వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారు మాట్లాడుతారు ఎక్కడ రైతులు ఆందోళన లేదు ఎక్కడ ఒడ్లు కాలబెట్టలేదు బీజేపీ కార్యకర్తలు కావాలని చేస్తున్నారు అయ్యా నిరంజన్ రెడ్డి గారు మీరు ఒక్కసారి మీకు అధికారులు మీకు వ్యవస్థ ఉంటుంది మీరు ఒకసారి రైతుల దగ్గర పోయి చూడండి మీరు ఏం జరుగుతుందో ఒకసారి మీరు గమనించండి అక్కడ ఉన్న రైతులను ఆదుకునే పద్ధతిగా మీరు చూడాలి మీరు చెబుతున్నట్టు మీ సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర రెడ్డి గారు చెబుతున్నారు రాజేశ్వర రెడ్డి ఒక రెండు తాను జరిగింది మీరు ఐకేబీ సెంటర్లో ఇబ్బందులు చించినే ఉన్నాయి అంటారు కానీ చిన్న చిన్న వ్యవస్థ చాలామంది ఉంది రైతులు రోడ్ల మీదకి వచ్చి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ధర్నా చేస్తున్నారు మీరు ఒక్కసారి రైతులను కూడా ఆదుకోవాలని గవర్నమెంట్ డిమాండ్ చేస్తూ సెలవు తీసుకున్నా భారత్ మాతాకి థ్యాంక్ యూ బడంపేట్ మున్సిపాలిటీలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో శ్రీరాములు గారి నాయకత్వం అధ్యక్షుడు వెంకటరెడ్డి గారు సీనియర్ నాయకుడు శంకరెడ్డి గారు ఇక్కడ ఉండే ప్రతి పార్టీ కార్పొరేటర్లు అందరూ కూడా పార్టీ అధ్యక్షులు ఇచ్చినటువంటి పిలుపు ఫీడ్ ద నీడీ ఎవరైతే ఈరోజు లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో మైగ్రెంట్స్ ఢిల్లీ వేజ్ ఎర్నర్స్ స్టూడెంట్స్ గా ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా రాషను కూరగాయలు నూనె ఇతర సామాన్ అంతా కూడా గత 40 రోజులుగా పార్టీ పంచుకున్నది ఇక్కడ ఇప్పటి వరకు 10,000 మందికి పంచడం జరిగింది ఈరోజు ఇక్కడి నుంచి 5,000 ప్యాకెట్లు మా యొక్క అందరి నాయకుల యొక్క ఆధ్వర్యంలో ఈరోజు ఈ బడంపేటలో వితరణ జరుగుతున్నది కరోనాను ఎదుర్కోవడంలో అందరూ ఐక్యంగా పోరాటం చేయాలా వర్గాలకు అతీతంగా మోదీ గారు ఇచ్చినటువంటి పిలుపును అందుకని దేశం ఐక్యంగా 130 కోట్ల భారతీయులు పోరాటం చేస్తున్నారు ప్రజలు అందరూ కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ కూడా మోదీ గారు తీసుకుంటున్నటువంటి భద్రతా చర్యల విషయంలో అందరూ సంఘీభావం వ్యక్తం చేస్తున్నారు రాబోయే రోజుల్లో కూడా ఫేస్ కవర్ను ఖచ్చితంగా ధరించండి
సామాజిక దూరాన్ని పాటించండి దాని కారణంగానే కరోనా నుంచి బయటపడతాం అనేటువంటి పిలుపును కూడా ఇస్తూ వాటన్నిటి జాగ్రత్తలు తీసుకొని ఈ హాల్లో ఒక్కొక్క పాకెట్ దూరంగా ఉంచి ఆ దూరాన్ని పాటించి పాటించుతూ ఈ యొక్క వితరణ జరుగుతున్నది ధన్యవాదాలు।